మంచి మనసుతో చిత్తశుద్ధితో తెలంగాణ రావాలని నేను ముందు అడుగు వేశాను. ఏ సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధం. ఈయన ఇంత మరీ అసలు ఇంత క్రిమినల్గా ఉంటాడని నాకు అంత అంత చెక్కలేదు. ఆ రోజు చాలా గొప్పగా గొప్ప నటుడు అయినా నేను ఇన్ని సినిమాలు చేసాను నాకంటే గొప్పగా నటిస్తున్నాడు అనిపించింది నాకు. అంటే ఆయనకి అవసరం అంటే కాళ్ళు పట్టుకుంటాడు లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. అంత క్రిమినల్ అని చెప్పాలి నేను కేసీఆర్ గారు. సరే విలీనం చేశాం. విలీనం చేసిన తర్వాత నాకు కంటెస్ట్ చేయలేదు కానీ అందరూ ఒత్తిడి పెట్టి అమ్మ మీరు పార్లమెంట్కి వెళ్తేనే మీ వాయిస్ అక్కడ రేస్ చేయగలిగితే తెలంగాణ వస్తుంది కదా బయట ఉండి కాదు కదా అని ఇంకందరు నన్ను నా శ్రీ అభిలాషులు కొంతమంది నా పార్టీ వాళ్ళు అందరూ అడిగితే సరే అని వెళ్దాం తెలంగాణ రావాలని నా ఆకాంక్ష ఇంకంతకంటే ఉంటుందని అప్పుడు నేను ఫస్ట్ టైం నేను ఒప్పుకోవడం జరిగింది. అప్పుడు మెదక్కు నుంచి పోటీ చేద్దాం అని అనుకున్నాను నేను. ఇంకా ఆయన వేరే చోట నుంచి ఇంకా లాస్ట్లో ఆ ఫస్ట్ 6 నెలలు చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు పోటీ చేసాం. పోటీ చేస్తే ఇద్దరు ఎంపీలుగా కేసీఆర్ గారు నేను గెలవడం జరిగింది. ఇంకా గెలిచిన దగ్గర నుంచి ఆయనకి విజయశాంతి ఉండకూడదు రాజకీయాల్లో అని పెట్టుకున్నాడు. అంటే ఆయనకి ఒక స్ట్రాంగ్ లీడర్లు అన్నవాళ్ళు ఎవరు ఉండకూడదు నేనే ఉండాలి నా కుటుంబం ఉండాలి అన్నది ఆయన ఫిక్స్ చేసుకున్నాడు. మనం ఏంటంటే ఎంతసేపు తెలంగాణ మీద ఫోకస్ పెట్టాం తెలంగాణ రావాలి పదవిలో వేరే దాని మీద ఎప్పుడు లేదు. ఈయన అన్ని స్కెచ్ చేసుకునే చాలా ప్రీ ప్లాన్డ్గా అడుగులు వేశాడు ఆయన. సరే ఆ ఫస్ట్ 6 మంత్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టి మాటలు అన్నది పోయింది కారణం లేకుండాను. ఎందుకు వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నా మెదక్కి ప్రాణహిత చేవళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను చెప్పాను అన్న ఇలాగా కొన్ని మండలాలు కలవట్లేదు ఫస్ట్ టైం ఎంపీగా అయ్యాను నా నియోజకవర్గం అందరూ అడుగుతున్నారు నాయకులు మరి ముఖ్యమంత్రి ఆయనే కదా ఇమ్మంటున్నారు వెళ్ళమంటారా అన్న. వెళ్ళి విజయ ప్రాబ్లం ఏమో తప్పే ఉంది ముఖ్యమంత్రే కదా వెళ్ళి ఇవ్వు అన్నారు. సరే అని నేను ఆ రిప్రజెంటేషన్ మొత్తం పార్టీ వాళ్ళు ఆ మండలాన్ని అన్ని డీటెయిల్గా రాసి నేను వెళ్ళాను. వెళ్ళి ఇచ్చి ఆయనకి బయటకు వచ్చేటప్పటికే నా మీద కుట్ర చేసి కాంగ్రెస్లో చేరిపోతుందని పెట్టాడు. నాయని నరసింహ గారు ఉన్నారు అప్పుడు ఆయన నాకు అర్థం కాలేదు ఇదేంటిది నేను చెప్పే కదా వెళ్ళాను ఏం దొంగతనంగా వెళ్ళలేదు అనేసి. ఇంకా దాని దగ్గర నుంచి అడిగితే లేదు లేదు ఏదో తెలియకుండా మాట్లాడాడు అది మాట్లాడి ఇది మాట్లాడాను ఈ గ్యాప్ అంతా వస్తాయి కొంత మాటలు పోయినాయి. సరే అప్పుడు ఉద్యమాలు పక్కన జరుగుతుంటే ఇంకొక కుట్ర నా మీద ఏం చేశాడంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొంచెం కలామిటీ అయ్యి పెద్ద గొడవలు జరిగినాయి. అక్కడ గొడవలు జరిగితే చాలామందికి అప్పుడున్న మీడియా వాళ్ళకి తెలుస్తుంది చూసారు ఇది. సరే అక్కడ గొడవ జరిగింది కదా చాలామంది దెబ్బలు తగిలినప్పటికి వెళ్ళాలని ప్రతి ఉద్యమం అన్నప్పుడు ప్రతి చోటకి వెళ్ళాలి మనం. సరే అప్పటికి నాకు కేసీఆర్ గారికి మాటలు లేవు కొన్ని కుట్రలు చేసి దూరం పెట్టాలి ఎలానే కట్ చేయాలి అన్న దీంతో పెట్టుకున్నాడు ఆయన. సరే నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాను. నేను వెళ్ళి వెనకాల అక్కడ యూనివర్సిటీ వెనకాల అక్కడ గొడవ జరిగితే అంతా చూసి మాట్లాడి ఇంకా బయలుదేరిపోతున్న టైంకి కొంతమంది ఆయనకు సంబంధించిన మనుషులు వచ్చి అక్క ఇక్కడ మొత్తం లోపల దెబ్బలు తగిలి ఉన్నాయి ఒక్కసారి వచ్చి చూసేళ్ళండి అక్క అన్నారు. అయ్యో మా తమ్ముళ్ళకి ఇలా తగలడం ఏంటని నేను వస్తానని నేను అలా లోపలికి వెళ్తాను. వెనకాల ఒక చిన్న సందులో ఉంది ఆ సందులోంచి అలా లోపలికి వెళ్తూ ఉన్నాను. నా వెనకాల నా గన్మెన్ కానీ నా మనుషులు కానీ ఒక్కొక్కటి సినిమాలో చూపించినట్టు వెనక అందరినీ అటులాగి ఇట్లాగి తీరా లోపలికి వెళ్ళేటప్పటికి ఇలాగా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. 5000 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడ దెబ్బ తగిలిన వాళ్ళు లేరు. నేను వెనక్కి తిరిగి చూస్తే నా వాళ్ళు ఎవరు లేరు నా గన్మెన్ లేరు నా మనుషులు లేరు నేను ఒక్కదాన్ని అయిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్లాన్ చేసి నన్ను వాళ్ళ మనుషులతోటి అనరాని మాటలు అనిపించాడు బూతులు తిట్టిచ్చాడు. అక్కడ ఆ రోజు ప్రొఫెసర్లు లెక్చర్లు విద్యార్థులు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉన్నారు 5000 మంది ఒక్క విజయశాంతి ఉంది. నేనేదో భయపడిపోతాను అనుకున్నాడు కేసీఆర్ గారు. మొండి కట్టం భయపడను నన్ను చంపినా భయపడను ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అడుగుపెట్టిన రోజే నా జీవితం గురించి మర్చిపోయాను. నేనేది ఆశించలేదు తెలంగాణ రావాలి బడుగు బలహీన వర్గాలకి మేలు జరగాలి అట్టడుగు ప్రజలకి మేలు జరగాలి ఒక మంచి ఉద్దేశంతో నేను అడుగుపెట్టాను. ఈ అడుగుపెట్టేటప్పుడు ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా ఎంతమంది చంపినా అవమానించినా ఏది జరిగిన ఆస్తి పోయినా పర్లేదు
కానీ నా లక్ష్యాన్ని వీడేది లేదు అనుకుని ముందు పట్టుపట్టి ఉన్న టైంలో అక్కడ 5000 మంది నేను దాంట్లో ఒక బ్యాచ్ ఫిక్స్ చేసుకుని నేను ద్రోహి నేను మోసం చేసేదాన్ని ఇన్ని మాటలు అంటే ఒక మహిళ ఎవ్వరు సపోర్ట్ లేదు నాకు నిలబడ్డాను ఇప్పటికే నిలబడ్డా నేను అన్ని అవమానిస్తే భయపడలే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి 2.5 గంటల సమాధానం చెప్పి ఒక్కదాన్ని బయటకు వచ్చాను పారిపోలేదు నేను ఆయన ఏమనుకున్నానంటే మహిళ కదా పారిపోద్ది అనుకున్నారు పారిపోలే సమాధానం చెప్పి ధైర్యంగా బయటకు వచ్చా ఎందుకంటే తప్పు చేయలే నిజాయితీగా నిలబడ్డాను ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వీళ్ళు ప్యాచప్ చేయడం మొదలుపెట్టారు ఇంకా అలాగా నా కాన్స్టెన్సీ పనులు పార్లమెంట్లో కొట్లాడడం ఇవంతా జరిగి 2013లో కాంగ్రెస్ అప్పుడు మేము తెలంగాణ ఇస్తున్నామని వారు ఒప్పుకుంటే అనౌన్స్మెంట్ అయింది అదే రోజు రాత్రి నన్ను సస్పెండ్ చేశాడు 12 దేనికి సస్పెండ్ చేశారు కారణం లేదు సో ఒక ఉద్యమ నాయకురాలిని గొంతు కోసేద్దాం ఎన్ని రకాలుగా అవమానించాడు అన్నీ భరించాను భరించాను నాకు తెలుసు ఈయన ఏదో రోజు ఈ రకంగా ఏదో చేస్తాడని నాకు ముందు నుంచే నా డౌట్ కొడుతుంది ఎందుకంటే నేను ఆయన పార్టీలో చేరిన దగ్గర నుంచి నాకు అవమానాలు స్టార్టింగే అవమానాలు స్టార్టింగే దెబ్బలు స్టేజ్ మీదకి పిలవడం మాట్లాడించకుండా కూర్చోబెట్టడం పెద్ద పెద్ద సభలు జరుగుతుంటే ఎవరెవరో మాట్లాడతారు విజయశాంతి మాట్లాడకూడదు కింద నుంచి పబ్లిక్ రామలక్కతో మాట్లాడించండి రామలక్కతో మాట్లాడించండి అంటే నేను 10 మినిట్స్లో కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను అంటాడు తప్ప రామలక్క మాట్లాడుతుంది అని కూడా మాట్లాడలేదు ఇలా ఎన్ని అవమానాలు చేశాను నేనైనా అస్సలు పట్టించుకోలేదు సో ఆ రోజు నైట్ 12 నన్ను సస్పెండ్ చేసి ఎవరి కాళ్ళు వెళ్ళారు కానీ ఒక్క మాట మాట్లాడలేదు నేను తిట్టను కూడా తిట్టలేదు నాకు తెలిసి ఏం చేస్తాడు ఏదో రోజు ఏదో చేస్తాడని ఈ రకంగా కొంచెం చేశాడు ఇక అక్కడ తర్వాత 2013లో ఈ సంఘటన జరిగింది జూలైలో ఇక నా కాన్స్టిట్యున్సీ పనులు ఎంపీగా ఉన్నాను నేను అప్పుడు నా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ఆ పనులు చేసుకుంటూ ఇటు ఉద్యమాలు చేసుకుంటూ ఒక్కదాన్నే 2014లో పార్లమెంట్లో బిల్లు వచ్చింది ఆ బిల్లు వచ్చే టైంలో వివేకారు చెప్పినట్టు అప్పుడు అందరూ ఉన్నారు అక్కడ అందరూ కొంతమంది బిల్లు వచ్చి పాస్ అవ్వకుండా చింపేద్దామనేసి ప్లాన్ వేసుకున్నారు అప్పుడు రామలమ్మ అక్కడ ఉంటే బెటర్ కదా అన్న ఫీలింగ్ తోటి నేను వెళ్ళోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి స్పీకర్ గారు చదువుతుంటేనే అడ్డుపట్టుకుంటే వెనక నుంచి అనేక మంది గుద్దడాలు పెప్పర్ స్ప్రే కొట్టడాలు ఇవన్నీ రకరకాలుగా చేరి సరే మన వాళ్ళు ఎక్కడున్నారు ఈయన ఎక్కడున్నారు అని చూస్తే కేసీఆర్ లేడు వెనకాల హౌస్ లేడు ఇక్కడ కూడా మోసం చేస్తావా ఆయన నువ్వు ధరా ఇంక సరే ఓకే ఆయన అంతే అనుకుని ఇంకా ఆ రోజు టీడీపీ వాళ్ళు చాలామంది ఎంపీలు అది రాకూడదని ఎంత ట్రై చేస్తే సరే దెబ్బలు తిని మొత్తానికి ఆ రోజు నా పాటికి నేను ఉన్నా నా సీటు దగ్గర నేను కూర్చుని ఉంటే బిల్లు వచ్చేది కాదు బిల్లు పాస్ అయ్యేది కాదు కానీ అంత పట్టుబట్టి సాధించాను నేను నిజంగా సంతోషమైంది ఆ తర్వాత అందరూ ఏంటంటే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఆ రోజు బీజేపీ కాంగ్రెస్ కలిపే కదా బిల్లు పాస్ అవుద్ది ఒక కాంగ్రెస్ ద్వారా కాదు కదా రెండు కలిస్తేనే కదా ఆ రెండు కలిసి బిల్లు పాస్ అయింది ఇంకా దాని తర్వాత అందరూ వచ్చి కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే విలీనం చేయాలి లేకపోతే కేసీఆర్ ఏమన్నాడంటే మీరు కాంగ్రెస్ ఇవ్వండి అదేంటి మీరు తెలంగాణ ఇవ్వండి మేము వచ్చి కాంగ్రెస్లో విలీనం చేస్తామని కేసీఆర్ అన్నాడు ఈరోజు అప్పుడు అందరూ ఓహో విలీనం చేస్తారు అని అందరూ ఒప్పుకున్నారు ఆ రోజు ఎవ్వరు కాదు ఉద్యమకారులు కావచ్చు జేఏసీ కావచ్చు మొత్తం అందరూ సపోర్ట్ చేస్తా ఉంటే ఆ రోజు అని సోనియా గాంధీ గారి దగ్గర ఒప్పుకొని బయటకు వచ్చి యూటర్న్ కొట్టి నేను విలీనం చేయట్లేదని మాట తప్పిన మనిషి కేసీఆర్